అభివృద్ధి అభివృద్ధి విషయంలో కూడా రెండు ప్రధానాలు ఉన్నాయి. ఒకటి రాజుల ఆనకట్ట, రెండోది ప్రతి గ్రామానికి శ్మశానం, మూడోది మన మైదుకూరు మున్సిపాలిటీలో ఒక తాగునీటి సమస్య లేకుండా. అదే రకంగా ఇంకా డ్రైనేజీ రోడ్లు ఉన్నాయి, దానికి డిపిఆర్ పెట్టి టోటల్ గా మన మైదుకూరుకి ఎంత కావాలనో అది సపరేట్ డిపిఆర్ సిస్టమ్ పెట్టి ఎంతైతే సిస్టమాటిక్ చేసి దానికి తీసుకొచ్చడానికి నేను ఏ నిధులు తీసుకొచ్చాలా ఎట్లా తీసుకొచ్చాలా అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటా. ముఖ్యంగా ఇంకా మనకు మంచి శుభసూచకమైనదే మా కొడుకు కూడా ఎంపీగా గెలిచారు. మన రాష్ట్రంలో లేకుండా సెంట్రల్ అయినా కూడా ఏదైనా ఫండ్స్ ఉంటే కదా దానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసి, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మనకు హౌసింగ్ వచ్చింది, హౌసింగ్ మినిస్టర్ ఉన్నారు మనకు ఫస్ట్ ఉన్నప్పుడు 2014లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను హైదరాబాద్కి వచ్చిండు, ఆయన దగ్గరికి పోయినా సార్ మాకు మున్సిపాలిటీలో అరవై ఆయన మా మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నాడు నాకు కాదు ఇల్లు కావాలని చెప్పిన ఆయన ఆన్నే శాంక్షన్ చేసిన 3000 ఇల్లు. అటువంటి పనులు ఏదైనా ఉన్నా కూడా మన మైదుకూరుకి ఏదైనా అవకాశం ఉంటే కదా అది కూడా కేంద్రంలో మనకు పట్టుంది కాబట్టి అది కూడా తీసుకొచ్చి నా ఆశయం ఒకటే మైదుకూరిని అభివృద్ధి చేయాలి, ఎవరు చరిత్రలో ఎవరు చేయనటువంటి పని చేయాలి ఆ నమ్మకం ఉంది కాబట్టి అందరు ఈరోజు నా మీద 13,000 ఓట్లు గెలిపించినారు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలని నేను ఆకాంక్షతో ముందుకు పోతున్నా, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ముందుకు పోతాను చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి కాదు మీకోసం మీకోసం మీరు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీకోసం ఏం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ పని ఖచ్చితంగా అందరినీ సమన్వయం కలుపుకొని ఇది మంచి జరుగుతుందంటే దానికి నేను ముందుకు పోతాను చెప్పి మీ అందరి అభిప్రాయం తీసుకొని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇది చేస్తే మంచి జరుగుతుంది చెప్తే దాని ప్రకారంగా ముందుకు పోతా. ఎందుకంటే మనకు సుమారు ల్యాండ్ ఉంది, ఎలా మన నంద్యాల రోడ్లో సుమారు ల్యాండ్ ఉంది, సుమారు 10-12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 12 ఎకరాలను అభివృద్ధి చేస్తే మన మైదుకూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఏ రకంగా చేయాలా ఎట్లా చేయాలా అనేది చట్టపరంగా ఆఫీసర్లతో డిస్కస్ చేసి చట్టపరంగా వాళ్ళకు న్యాయపరంగా ఏం చేయాలో చేసి మనం మా ఆశయం ఒకటే మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలి, చేస్తా చేయాలని నాకు ఆశయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చుకోమని చెప్పి సందర్భంగా ఒకటి కాదు కాదు అవన్నీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ గెలుపులో ప్రతి కార్యకర్త శ్రమ ఉంది, ప్రతి ఒక్క కార్యకర్త శ్రమను గుర్తించి వారికి అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. ఈ విజయం వెనకల ఎంతో శ్రమ ఉంది, ఎంతో కష్టం ఉంది, ఈ కష్టపడినటువంటి మన కార్యకర్తలను ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా. దీనికోసం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మన మైదుకూరు మున్సిపాలిటీ కానీ అర్బన్ కానీ 13,000 ఓట్లు మెజార్టీ వచ్చినందుకు చరిత్రలో ఎప్పుడు ఇంత మెజార్టీ ఎప్పుడు వచ్చి ఉండదు. ఇక్కడ మీరందరూ అధికారం నా చేతికి ఇచ్చారు, ఆ పవర్ అనేది మాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు బాధ్యత ఎక్కువైంది, బాధ్యత పెరిగింది. మీకోసం మీరు ఎంతో ఆశయంతో సుధాకర్ యాదవ్ గెలిస్తే మా మైదుకూరు అభివృద్ధి అవుతుందని చెప్పి ఎంతో ఆశతో మీరు అందరూ నన్ను గెలిపించారు. ఖచ్చితంగా నేను కూడా మైదుకూరును ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తా. ఎక్కడ కానీ అవినీతి లేనటువంటి పరిపాలన చేసి చూపిస్తా. మీకందరు కూడా మీరు అనుకున్న ఆశయం ఖచ్చితంగా నెరవేర్చడానికి నేను అహర్నిశలు కష్టపడి ప్రభుత్వం మందే వచ్చింది, ఇక్కడ మనమే గెలిచినాం, అది కాకుండా ముఖ్యంగా సెంట్రల్లో కూడా మనకు మంచి పట్టు వచ్చింది. 2 సార్లు ఓడిపోయినా కూడా ఫస్ట్ టైం ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా
మూడోసారి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మళ్ళీ టికెట్ ఇచ్చి మీరు ప్రజలకు పోవాలి, మీరు ఒక బీసీ నాయకునివి ఖచ్చితంగా గెలవాలి అని నాకు సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇచ్చి పంపించేందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. నాకు ఈరోజు ఇంత బలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే, ఆ బలానికి సపోర్ట్ ఇచ్చినటువంటి మన మైదుకూరు నియోజకవర్గ ప్రజలు, మైదుకూరు మున్సిపాలిటీలో నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మన మైదుకూరు ప్రజలు, దానిలో ఇంకా అత్యధిక మెజారిటీ తీసుకొచ్చినటువంటి మన మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మైదుకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికీ మరిచిపోను. ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయం నెరవేర్చుతా. నా కోరిక ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు చేసిన విషయం కాదు కావాల్సిన్నారు, ఎక్కడ కక్ష సాధింపు చేయను. అసలు ప్రజల కోసం ప్రజలు నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని రాజకీయం శాస్త్రం కాదు, వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు వారికి మంచి చేయాలి. ఎప్పుడు మనలో 4 రోజులు అనుకోవాలి, ఇంత అధికారం లేకుండా కూడా పలాని నాయకుడు ఈ పని చేసినాడు, అది గుర్తుండిపోవాలా. ఆ గుర్తుండిపోయేదానికే నేను రాజకీయానికి వచ్చిన. అటువంటి పనులు మన మైదుకూరు నియోజకవర్గంలో చేసి చూపిస్తానని చెప్పి సబరం పడతాను. నేను ఎక్కడ కానీ డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, పేరు చేసి పనిచేసి పేరు సంపాదించుకోవాలి వచ్చిన. ఖచ్చితంగా మీ సపోర్టు, మిమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేయండి, గెలిపించమని అడుగుతున్నా. మీరందరూ గెలిపించినారు, ఈరోజు నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీకు మాట చెప్పిన ప్రకారము అహర్నిశను ఏ రకంగా కష్టపడాలా. మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అయినా కూడా ఏ రకంగా అయితే మనం మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనో దాని ప్రణాళికలు వేసుకొని అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇంత మైదుకూరు మున్సిపాలిటీలో ఇంత ఎనలేని అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేందుకు మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలకు, మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ, నీ ఉత్సాహము నీ అభిమానము చూస్తుంటే నేను కూడా నాకు బాధ్యత పెరిగింది, చేయాలని నాలో కూడా తపన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీ ఆశయం నెరవేర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇంత అభిమానంగా ఆ రోజు ఎలక్షన్ పోలింగ్ జరిగిన రోజే మన విజయం అయిపోయిందని చెప్పి మీరు అందరూ చెప్పారు. అందరికి ఆ రోజు చూస్తేనే జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఆ రోజు చూస్తేనే అందరూ ఈ వచ్చిన మనుషులు వేస్తేనే ఓట్లు గెలిచేస్తామని, అయినా కూడా 22,000 ఓట్లు మెజార్టీ మన మైదుకూరు ముందు తీసుకొచ్చినారంటే ఆ ఘనత మీదే. దానికోసం నేను దేనికైనా సిద్ధం, ఎక్కడ కానీ అవినీతి లేకుండా నిజాయితీగా ఎవరైనా అవినీతి చేసినటువంటి వాళ్లకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా, ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేపిస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అభిమానం చాలా అసలు ఊహించింది కాదు. ప్రజలు అనుకుంటే దేని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు, ఈరోజు ఏంటి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షమే లేకుండా చేసిండ్రు. అంటే ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు, ఎప్పుడు ఏమైనా దుర్మార్గం చేస్తే అరాచకం చేస్తే ఈ పరిపాలన ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికైనా ఓటు రూపంలో 5 సంవత్సరాలు ఏం చేయలేరు. ఏం మాట్లాడినా మాట్లాడితే జైలు పంపిస్తానారు, అయినా కూడా ఓపికతో ఉండి ఈరోజు సరైన గుణపాఠం చెప్పినారు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా మేము కూడా అంతే, ఏమైనా తప్పు చేస్తే మాకు కూడా అదే రకం చేస్తారు. కాబట్టి మేము కూడా అధికారం వచ్చింది కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరిని సమన్వయం కలుపుకుంటూ ఎక్కడైనా భేదాభిప్రాయం లేకుండా ఎక్కడికి ఎవరికి ఒకరి మీద కక్ష సాధింపు లేకుండా మీకందరూ సమన్వయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత అభిమానం చూసినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్యంగా మనం గెలిచేదానికి కూటమి కారణం. కూటమిలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు. ఆ రోజు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఈ రాక్షస పరిపాలన అంతం కావాలంటే
మేమందరం ఐక్యత కావాలా? ఆ రోజు ఎంతో సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అక్రమంగా జైల్లో పెట్టినారు, అయినా కూడా వితౌట్ కండిషన్తో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి, అదే రకంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సూచనలతో, చంద్రబాబు ఆలోచనలతో ఖచ్చితంగా మనకు బీజేపీ కూటమి ఉంటేనే మనం రేపు రాష్ట్ర రాబోయే టైంలో మనకు ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది, ఆర్థిక పరిస్థితి డెవలప్ అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆ రోజు కూటమితో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలయికకై ఈరోజు మనం ఆంధ్రప్రదేశే ఎన్డీఏకు మెయిన్గా పట్టుకొమ్మ మాది అయిపోయింది. ఖచ్చితంగా మన అనుకున్నటువంటి ఆశయము బ్రహ్మాండంగా నెరవేరింది. మనకు పై నుంచి కూడా నిధులు తీసుకొచ్చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు శాఖ చక్యంతో ఖచ్చితంగా తీసుకొస్తారు. చెప్పిన మాట ప్రకారము మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతారని చెప్పి ప్రజలందరూ ఏకపక్షంగా 164 సీట్లు ఇచ్చినారంటే చాలా గొప్ప సంగతి. ఎక్కడ చరిత్రలో ఎక్కడ జరగలే